బెంగళూరు పార్టీ డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో అలజడి రేపుతోంది ఇండస్ట్రీ డ్రగ్స్ లీకులు బెంగళూరు వరకు వెళ్లడం సంచలనంగా మారింది ఇక సాధారణంగా మన దగ్గర ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారికి బాధితులుగా పరిగణిస్తారు కానీ బెంగళూరు వంటి చోట్ల డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను అరెస్టులు చేశారు అయితే బెంగళూరులో కాబట్టి ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ కూడా అలర్ట్ అయింది బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన మరికొందరికి నోటీసులు ఇచ్చారు నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లి పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ హేమ పోలీసుల విచారణ హాజరైతే ఆమె ఎలాంటి విషయాలు బయట పెడుతోందో జోరుగా చర్చించుకుంటున్నారు ఇక రేవ్ పార్టీ కేసులో నిందితులను నేడు విచారణ చేయనున్నారు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం నూట మూడు మంది పాల్గొనగా అందులో ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టులో తేలింది వీరిలో సినీ నటి హేమతో పాటు ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణకు హాజరు కావా అయితే రేవ్ పార్టీకి తాను హాజరు కాలేదని చెబుతున్న హేమ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది ఇక ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు అయితే ఈ కేసుపై హేమ స్పందిస్తుందా కొందరు తనపై కావాలని అసత్య ఆరోపణలు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తన కుటుంబం కంటి నిండా నిద్ర కడుపు నిండా అన్నం కూడా తినలేదని ఆవేదన వ్యక్తం చేశారు సింహం ఒక అడుగు వెనక వేస్తే అది తగ్గినట్లు కాదని గుంట సరైన విధంగా సమాధానం చెప్తానంటూ ఫైర్ అయ్యారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు ఎందరి కోసమైనా తాను పోరాటం చేశానని అలాంటి తన మీద ఆరోపణలు వస్తే ఊరుకుంటానా అంటూ ఫైర్ అయ్యారు తనపై నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసుల మీద కూడా లీగల్ గానే ముందుకు వెళ్తానంటూ తేల్చి చెప్పారు దీనితో నేడు ఏం జరగనుంది అనేది హాట్ టాపిక్ గా మారింది